ఎందుకు ఇంత నామానికి శక్తి అంటే, కలియుగంలో స్వరూప సేవ కంటే పరోక్ష సేవయే ఫలితం ఇస్తుంది అంటారు. అదృశ్యమైనటువంటి వస్తువు నామము ధరించి ఉండటం వల్ల ఆ నామము యందు స్వరూపం ప్రకటితమవుతుంది అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టే మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్నప్పుడు మీరు గమనించండి, భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మాలు, యుద్ధ ధర్మాలు, సామాజిక ధర్మాలు, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు ఇవన్నీ వివరిస్తాడు. భారతంలో వివరించిన తర్వాత ధర్మరాజు వినయంగా చేతులు జోడించి, తాతయ్య తాతయ్య ఇన్ని ధర్మాలు నాకు వివరించారు కదా, ఆపద్ధర్మాలు, మోక్షధర్మాలు, యుద్ధ ధర్మాలు, సామాజిక ధర్మాలు చాలా ఉన్నాయి, కానీ తాత ఒక్క సందేహం నాకుంది. ఏమిటి చెప్పు మనవడా అన్నాడు. ఏమీ లేదు తాత, కోధర్మ సర్వధర్మానాం భవతః పరమో మతః కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్. కోధర్మ సర్వధర్మానాం భవతః పరమో మతః. తాత కోధర్మ సర్వధర్మానాం, ఇన్ని ధర్మముల యందు కోధర్మ ఏ ధర్మము భవతః పరమో మతః, మీకు చాలా ఇష్టమైనటువంటిది, కిం జపన్ ముచ్యతే దేన్ని జపిస్తే జంతువు మనిషి జన్మ సంసార బంధనాత్, ఈ జన్మ సంసార బంధముల నుంచి విముక్తుడవుతాడో అది మాకు చెప్పండి. రెండు ప్రశ్నలున్నాయి దీంట్లో. ఒకటి, తాత మీకు ఇన్ని ధర్మముల్లోకెల్లా ఉత్తమోత్తమమైనటువంటి ధర్మం ఏమిటి, అదొకటి చెప్పండి. దేన్ని జపించటం వల్ల మనిషి జన్మ కర్మ పరంపరల నుండి విముక్తుడవుతాడో అది మాకు చెప్పండి. చాలా ఆనందపడ్డాడు ఈ ప్రశ్నకు. మహదానంద పడినటువంటి ఆ భీష్మాచార్యుల వారు అన్నారు, నాయనా తప్పకుండా చెప్తారు. జగత్ప్రభు దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుష సతతోత్తిత తమేవ చ అర్చయన్ నిత్యం. నాయనా జగత్ప్రభుం, ఈ జగత్తుకు ప్రభు అయినటువంటి వాడు జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్, అటువంటి అప్రమేయ అనంతకోటి కళ్యాణ దాయకుడైనటువంటి ఆ పరమాత్మను అనుక్షణము నిత్యము అర్చించి సేవించి ధ్యానించి ఆ యోగ సాధనలో ఆ పరమాత్మ యొక్క అనంతమైనటువంటి స్తువన్నామ సహస్రేణ 1000 నామములతో గనక స్తుతించినట్లయితే సమస్తమైన జన్మ కర్మ పరంపరల నుండి విముక్తుడవుతాడు, ఇది సత్యం పో అన్నాడు. అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాదిగో భవేత్. లోకేశ్వరుడు, దేవదేవుడు, అనంతుడు, ఆదినారాయణుడు అయినటువంటి ఆ విష్ణువు అప్రమేయ అనంత దివ్య నృసింహుడిగా అవతరించి లోకాన్ని దుష్టుల భారి నుంచి కూడా కాపాడాడయ్యా. అందుకే ఆ పరమాత్మ యొక్క ఆ 1000 నామాలను కనుక ప్రతినిత్యము చేయటం ద్వారా సమస్తమైన జన్మ కర్మ పరంపరల నుంచి కూడా మనిషి విముక్తుడవుతాడు అని వివరణ చేశాడు. కాబట్టే మనకు నామాల్లోకెల్లా నృసింహనామము చాలా గొప్పదండి. ఈ నామంకున్నటువంటి గొప్పతనాన్ని శేషప్ప చాలా లలితమైనటువంటి పదములలో వివరణ చేశాడు. నరసింహ, నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల త్రోలవచ్చు. తరువాత నరసింహ నీ దివ్య నామమంత్రము చేత,
ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, నామమంత్రము చేత నామాన్ని మంత్రంగా పేర్కొన్నాడు. సాధారణంగా మంత్రము అంటే మననాత్ ప్రాణానత్రాయత ఇది మంత్ర అని అర్థం. దేన్ని మననం చేయటం వల్ల ప్రాణములు కాపాడబడతాయో అది మంత్రం. దేన్ని జపించటం వల్ల ప్రాణములకు రక్షణ కలుగుతుందో అది మంత్రము అన్నారు. సాధారణంగా మంత్రాలు రెండు రకాలండి, ఒకటి నామమంత్రాలు, రెండవది వేదమంత్రాలు అని. వేదమంత్రాలను జపించాలి అంటే దానికి యోగ్యత కావాలి, సాధికారత కావాలి, సంపూర్ణమైనటువంటి అవగాహన కావాలి, గురువు కావాలి, గురూపదేశం కావాలి. కానీ నామమంత్రం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు, గురూపదేశాలు ఇవేవి కూడా అవసరం లేనటువంటిది ఇక్కడ నామమంత్రం. కాబట్టి నామమంత్ర జపం అనేటువంటిది చాలా సులువైనటువంటి మార్గము. ఈ వేదమంత్రాలను జపించాలి అన్నప్పుడు దీనికి తప్పకుండగా గురూపదేశం కావాలి, బ్రాహ్మణ జన్మ వచ్చి ఉండాలి తప్పకుండగా కూడా. అది లేకపోతే కుదరదు. ఎందుకంటే ధర్మం ధర్మంగా మాట్లాడుకున్నప్పుడు మనము సాధికారంగానే చెప్పుకోవాలి. వేదమంత్రానికి ఉండేటువంటి యోగ్యత వేరు, నామమంత్రం దగ్గరికి వచ్చేసరికి మరి శక్తి వేరు వేరా రెండిట్లల్లో, అంటే వేరు వేరు కాదు రెండు ఒకటే. జపించేటువంటి స్థానం వేరైనప్పటికీ ఫలితం మాత్రం ఒక్కటే. అందుకే ఇక్కడ ఈ శతకంలో నరసింహ అనేటువంటి నాలుగు అక్షరముల యొక్క నామమంత్ర వైశిష్ట్యమును చాలా చక్కగా వివరణ చేస్తున్నారు శేషాచల దాసు. మరి దీనిలందు ఉన్నటువంటి ఆ భావాన్ని మరొక్క భాగంలో మనము చెప్పుకుందాం. సర్వం శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ దివ్య చరణారవిందార్పణమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.